సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆయుర్వేదిక్ బీడీ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో చెప్పుకుంటున్నారు కదా మహేష్ బాబు గారు ఆయుర్వేదం బీడీ అని. నిజమండి, ఉన్నాయి. దీని గురించి ఆల్రెడీ మనం 3 ఇయర్స్ క్రితమే చెప్పుకున్నాం, కానీ అప్పుడు మీకు తెలియదేమో, ఇప్పుడు మరలా ఓసారి తెలియజేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు మేము దాని గురించి చూయించాము, ఆకులు చూయించాము, బీడీ ఎలా వెలిగించాలో చూయించాము, అన్నీ చూయించాం. ఇప్పుడు ఈ బీడీ గురించి మాట్లాడుకుందాం. పొగ తాగితే హానికరం అని చెప్తారు కదండి, అవి బయట కెమికల్తో ఏవేవో ఆ నికోటిన్తో ఆ తంబాకులతో వాటితో తయారు చేసిన అది కాలిస్తే హానికరం. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇప్పుడో కాసేపో ఇంకా 2 నిమిషాలే అయిపోతున్నాడని చెప్తే, ఆ 2 నిమిషాల టైంలో ఇలాంటి బీడీ, ఇలాంటి సిగరెట్ కనుక కాల్పిస్తే రోగితో లేచి కోలుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళేంతవరకు హెల్దీగా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళాక ఆక్సిజన్ పెట్టేసి ఆయన కొంచెం కోలుకున్నాక మనం తర్వాత ఆయుర్వేదంలో ఏం చేయాలో అవి చేయొచ్చు అన్నమాట. కాబట్టి దీని గురించి ఈరోజు ఈబీడీ గురించి మనం చెప్పుకుందాం. పర్టికులర్గా ఈబీడీ ఎవరికి అంటే, ఆయాసం, లంగ్స్ చెడిపోయిన వాళ్ళకి, టీబీ బారిన పడ్డ వాళ్ళకి, లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ఈబీడీ. బిడి అంటే ఏం లేదండి, ఇదంతా కూడా ఆకుకి సంబంధించిందంటే, మనం ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆకులు ఏవైతే సేకరిస్తామో, ఇప్పుడు మహేష్ బాబు గారు చెప్పినట్టు వాళ్ళు ఏదో క్లో లీవ్స్ తీసుకొచ్చుకున్నారంట, లవంగం ఆకులు తీసుకొచ్చుకొని చేశారంట. అది మింటి మింటి ఇక బాగుంటుంది, ఇది అలా ఉండదు, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ మనిషి లేచి కోలుకుంటారు. దీని విషయాలు, దీని ఆరోగ్యకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆకు నా దగ్గర ఎండిపోయిందే ఉంది. ప్రస్తుతం 3 డేస్ నుంచి చూస్తున్నాను, ఊరెళ్తే దొరికేది నాకు పచ్చిది. అప్పుడు నేను కూడా బీడీలాగా తయారు చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే దీన్ని మనం సిగరెట్ లాగా తయారు చేసుకుందాం. సిగరెట్ అంటే పెద్ద గొప్పేం కాదు, ఇలాగా ఈ పేపర్లో ఈ రజనంతా పోసి ఇంకా మెత్తమెత్త ఇంకా చిన్న చిన్నగా చేసుకోవాలి వీటిని. ఆ పేపర్లో ఆ రజనంతా పోసి ఇలా చుట్టేసుకోవాలన్నమాట. చుట్టుకున్నప్పుడు అది ఒక సిగార్ లాగా తయారవుతుంది. దానిలో నుంచి వచ్చే, దీని ద్వారాగా వచ్చే పొగని పీల్చాలి, లోపలికి పీల్చాలి. అంటే మన లంగ్స్ కెపాసిటీ అలా పీల్చి 1 నిమిషం ఆపేసి వదిలేసేయాలి. అలా వదిలేసే క్రమంలో లంగ్స్లో ఉన్న ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేసిద్ది, వైరల్ లోడు తగ్గించిద్ది, ఆక్సిజన్ లెవెల్స్ని పెంచిద్ది ఈ ఆకు. ఈ ఆకు పేరు మీరు వీడియో అంతా వినండి, చివరికి చెప్తాను, అరే ఈ ఆక, ఈ ఆకు గురించి నిజంగా అంతకుముందు చెప్పారు మీరు అంటారు. అదే కాకుండా పిల్లలకి మాటలు రావడానికి కానీ, పిల్లల్లో ఆయాసం వచ్చిన వాటిని తగ్గటానికి కానీ, ఇంకా మన తెల్ల జుట్టు నల్లగా నిగనిగలాడటానికి కానీ ఎన్నో రకాలు. ఒకదాని గురించి చెప్పుకుంటూ పోతే ఆ ఒక్క రకమే కాదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, ఎన్ని ఆనందకరమైన ఇవి ఉంటాయో, అంత మంచి విషయాలు ఉంటాయి. కాబట్టి ఇలాగా సిగరెట్ లాగా చేసుకొని ఆ రోగికి గనక ఇచ్చామంటే, మనం కూడా ఆయాసంతో తట్టుకోలేక ఉబ్బిరిదబ్బిరి అయిపోయేటప్పుడు ఇలాంటి ఆకు గనక మన ఇంట్లో ఉంటే, నాకు అలవాటు ఇలా ఆకులన్నీ ఇలా సేకరించేసి బాగా నీడలో ఎండబెట్టుకొని ఇలా ప్యాకింగ్ చేసుకోవటం నాకు అలవాటు. అదే దాంతో ఈరోజు ఈ ఆకు నేను చూసినప్పుడు బయటకు వచ్చిందన్నమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది ఆకు అని అంటే, మరీ సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి, ఆ నిమిషం నాకు దొరకలేదమ్మా అని అంటే, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటాయి కాబట్టి నేను నా దగ్గర ఉంచుకుంటాను అన్నమాట. ఇలాగా ఒక సిగరెట్ లాగా తీసుకొని దీన్నంతా ఇలా చేసేసి దీనికి ఒక గమ్ము లేదంటే నీళ్ళో పెట్టి అంటించేసామనుకోండి, సిగరెట్ లాగా అయిపోయింది. ఇలా అయిపోయిన సిగరెట్ని ఈ చివర అంటిస్తే ఈ ఆకులో నుంచి పొగొచ్చిద్ది అన్నమాట. ఆ పొగని మనం పీల్చుకుంటూ ఉంటే లంగ్స్ కెపాసిటీ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి కొంచెం మనం హాస్పిటల్కి వెళ్ళిన దాకా ఉంటాము. అంటే ఎంత డేంజరస్గా, ఇంకేం లేదు, ఇంక 2 నిమిషాల్లో అయిపోయాడు అనిపించే టైంలో ఇది కనుక వెలిగించి పెడితే ఆయన పీల్చే కెపాసిటీ ఉంటే లేస్తారు. ఇది 100% నిజం, ఆయుర్వేదంలో దీని గురించి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆయుర్వేదం బీడీలు సిగరెట్లు అంటే ఇదే,
బీడీ అంటే సేమ్ ఆకుతో చుట్టిన దాన్ని బీడీ అంటారు, ఇలా వైట్ పేపర్తో చుట్టిన దాన్ని సిగరెట్ అంటారు. కానీ లోపల ఉన్నది ఆయుర్వేదంతో కూడుకున్న ఔషధాల గని. ఇది మనిషిని కోలుకోబెట్టడానికి అన్నమాట ఈ బీడీ. ఇది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ ఆకు పేరు అడ్డసరం. అడ్డసరం మీరు వినే ఉంటారు. దీని గురించి మనం కరోనా టైంలో చాలా బాగా చెప్పుకున్నాం, చాలా బాగా కోలుకోబెట్టింది కూడా ఇది. దీని నుంచి మా ఇంటికి వచ్చి ఎంతమంది ఎన్ని ఆకులు తీసుకెళ్లారో, ఎంత హెల్దీ హెల్దీ న్యూస్ చెప్పారో, అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆయుర్వేద బీడీలు అవసరమైనప్పుడే అండి, రోగి అయినా సరే బాగుందని పద్గూకులు కాదు, అవసరమైనప్పుడు ఒక్కసారిగా అలా కాల్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కోలుకునేలాగా. ఆ తర్వాత ప్రత్యామ్నాయాలు బోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే ఆ నిమిషం ఒక ఐసీయూ లాగా పనిచేసిద్ది అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి, వైరల్ లోడ్ తగ్గించి, మనిషిని కాపాడించే తత్వం ఈ ఆకుకి ఉంది. అందుకే ఇది ఆయుర్వేద బీడీ. ఈ ఆయుర్వేద బీడీలు కూడా ఈ ఆకు గనక మీకు తెలిసుంటే ఎడబడితే ఆడు ఉంటుందండి. కానీ మరి గుర్తు చేసుకోవటం, గుర్తుపట్టడమే కొంచెం కష్టం. ఇక దీన్ని కాలిస్తే పొగలాగా వచ్చిద్ది, కాల్చి కూడా చూపిస్తాను నేను. ఇలాగ చూడండి, ఆ స్మెల్లే మనం పక్కన పీల్చే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి సిగరెట్ లాగా పడుతుందా. అప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఈ లోపల నుంచి ఇలా పీలుస్తున్నాము అని అంటే పొడి అంతా, ఆ పొగ అంతా లోపలికి లంగ్స్లోకి వచ్చింది. అలా పీల్చేసి ఒక్క నిమిషం ఎంతవరకు మన లంగ్స్ కెపాసిటీ నిలపగలమో అంతవరకు పెట్టేసి ఉఫ్ అని ఊదేసేయాలి. అప్పుడు ఫ్రీ అయిపోయి మనిషి ఆ నొప్పులు, ఆ పక్కటెముకలు నొప్పులు, నిలదొక్కోలేక ఇబ్బంది పడే వాటిని అన్నిటిని కూడా వాటి నుంచి కాపాడుకోబడి మంచిగా కోలుకుంటారు. ఇది నిజంగా ఆయుర్వేదిక్ బీడీ ఆర్ సిగార్ ఉన్నాయి. ఆయుర్వేదంలో బీడీ సిగార్ కూడా ఉన్నాయి. నిజంగా ఆయుర్వేదమే మనిషి ప్రాణాలు నిలబడతాయి అని తెలియటానికని సుగనాల సిరి ఛానల్ నుంచి అందరి డౌట్ క్లియర్ చేయటానికి మహేష్ బాబు గారు తాగింది ఆయుర్వేదం బీడీఏ అని చెప్పడానికి కూడా ఇదొకటి ఉదాహరణ అన్నమాట. ఇంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.